In another few seconds, మనం మొదలు పెడతాము. The countdown begins. సరాసరి మొదలు పెట్టే సవారి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజ్ గారు అండ్ శిరీష్ గారు నిర్మాతలుగా, పరశురామ్ గారి డైరెక్షన్ లో, మోహనన్ గారి సినిమాటోగ్రఫీతో, గోపి సుందర్ గారి బ్యూటిఫుల్ మెలోడియస్ మ్యూజిక్ తో, అలాగే మార్తాన్ కే వెంకటేష్ గారి ఎడిటింగ్ తో ద విజయ్ దేవర్ కొండ రౌడీ బాయ్ అండ్ అలాగే ద వెరీ వెరీ బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా మన ముందుకు రాబోతున్నటువంటి ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుమ స్వాగతం. జై మీడియా ఫ్యాక్టరీ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్ విచ్ ఇస్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, MMN నెట్వర్క్. వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ అలాగే ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ American Telugu Association, ATA, which is doing a lot of cultural activities and alage service activities kuda, alage RK Sketchwood and ELV Constructions. E music is available on T series and event is organized by J Media Factory Innovation and alage infrastructure at one place. Also today's event is powered by Sampangi Group. So once again, special thanks to all our sponsors. అండ్ ఇంత క్రమశిక్షణతో ఇంత చక్కగా బుద్ధిగా కూర్చుంటున్నటువంటి మిమ్మల్ని అందరినీ చూసుకుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. మీ దగ్గర నుంచి కొంచెం క్రమశిక్షణ నేర్చుకోవాలని ఉంది. ఎంత పద్ధతిగా ఉన్నారు అసలు. అక్కడ ఉండేటువంటి వాటెవర్ పెద్ద పెద్ద ఫ్రేమ్స్ పెట్టారు కదా, అవి జస్ట్ మా లైట్స్ అన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి అంతేకాని మనం వెళ్ళి దాని మీద హ్యాంగ్ అవ్వడానికి కాదు. దయచేసి వాటి మీద నిలబడి వాళ్ళందరినీ కూడా, ఎక్కిన వాళ్ళని కొంచెం కిందకి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అలా మీరు ఎక్కినట్టయితే అది మీ నెత్తి మీద పడేటువంటి ప్రమాదం ఉంది. ఆ తర్వాత నేను ప్రోగ్రామ్ ఆపాల్సి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ సుమక, ఎవరది? సెంటర్ సెంటర్ కన్సల్ మైక్ ఓకే పరా చెప్పండి. అక్కడ చెప్పరా కొద్దిగా ఎక్కడ ప్రెస్ మీద. వైట్ షర్ట్ బాబు రైట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని నించున్నా, ఒకసారి దిగమ్మా అక్కడ నుంచి. మీరే ఆ ఫ్రేమ్ దగ్గర ఎక్కి నించున్న వాళ్ళందరినీ కూడా దయచేసి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరందరూ కూడా మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ స్టార్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు, అలాగే ఇంటికి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యు ఆల్,
మీరు నిలబడడం లేకపోతే కూర్చోవడానికి మేము పెట్టినటువంటి అదే ఏరియాలో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మన కోసం ఒక గ్లిమ్స్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్ ఏదైతే ఫస్ట్ రిలీజ్ అయిందో దాంతో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడదాము. గ్లిమ్స్ చూద్దామా? లెట్స్ హావ్ ద గ్లిమ్స్ ప్లీజ్. లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైంకి లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడాలనుకున్నావా? సెటిల్మెంట్ అంటే భలే మాట్లాడతారన్నా మీరందరూ. ఏ ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా? పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా? ఐరన్ ఏ వంచాలా ఏంటి? సారీ బాబాయ్, కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయాను, తలకాయ కొట్టేశాను. ఏమండి? ఎంత బలవంతుడైనా సరే ఒకే ఒక్క మాటకి పడిపోతూ ఉంటాడు. ఆ మాట ఏంటో తెలుసా? ఏమండి? కంబైన్డ్ కాలేజ్ అనుకుంటాను. చదువులు ఎలా కొనసాగుతున్నాయో తెలియదు కానీ లవ్ అఫేర్స్ అవి బాగానే నడుస్తున్నాయి కదా. ప్రేమలో ఉండే వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తండి. కాలేజీలో ఉండే వాళ్ళందరూ కాలేజ్ అలాంటిది. సో ఫ్యామిలీ స్టార్లు మీరు కూడా అయ్యేటువంటి టైం దగ్గర పడుతోంది. ఫ్యామిలీ స్టార్ గ్లిమ్స్ చూసేసాం కాబట్టి లెట్స్ హ్యావ్ ది టీజర్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్. రామచంద్ర కాలేజ్కి వెళ్ళాలి, కొంచెం దించేస్తారా? ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా. అంత అందమైన అమ్మాయి కాలేజ్లో దింపుతారా అని అడిగితే ఒక్క లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దింపుతానని చెప్తారా? అసలు ఇక్కడ ఎంతమంది అబ్బాయిలు ఒక్క లీటర్ పెట్రోల్ కోసం అట్లా కకృతి పడతారు చెప్పండి? నాకు తెలిసి అందమైన అమ్మాయి దింపుతారా అని అడగగానే వెంటనే కమాన్ అని చెప్పి వెళ్ళిపోయేటువంటి బ్యాచే తప్ప 1 లీటర్ పెట్రోల్ అడిగేటువంటి బ్యాచ్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. మరి ఇలా అడిగాడంటే ఫ్యామిలీ వెనకాల ఏదో ఒక కథ ఉంది అని నాకు అనిపిస్తోంది. అలాగే ఫ్యామిలీ స్టార్ సినిమాని మనకు అందిస్తున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అసలు ఆ పేరు వింటేనే మనకి మంచి టేస్ట్ఫుల్ ఫిల్మ్స్ కళ్ళ ముందు కనిపించేస్తుంది. ఒక దిల్ ఏంటి, అలాగే ఒక ఆర్యా ఏంటి, F2, F3, అలాగే వకీల్ సాబ్ అండ్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తర్వాత రాబోతున్నటువంటి రామ్ చరణ్, గేమ్ చేంజర్. ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. లెట్స్ హావ్ ద ఏవి ప్లీజ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ నిర్మాణ సంస్థ నుండి సినిమా వస్తుందంటే ఒక మంచి సినిమా రూపుదిద్దుకున్నట్టే. అంతలా ప్రేక్షకులకు చేరువైంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్సు శుభమస్తు అనరండి. నిర్మాత దిల్ రాజు గారు కథలను బలంగా నమ్ముతూ ఎందరో కొత్త టెక్నీషియన్స్ ని, నటీనటులను పరిచయం చేస్తూ అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. దిల్ చిత్రం ద్వారా నిర్మాణం మొదలుపెట్టి కొత్త వారితోనే కాక స్టార్స్ ఇమేజ్ ను మరింత పెంచే అద్భుతమైన సినిమాలను రూపొందించారు. ఆడియన్స్ అభిరుచిని దృష్టిలో ఉంచుకొని యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ తో పాటు
ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. అదే పరంపరను కొనసాగిస్తూ మనందరి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ మరియు డైరెక్టర్ పరశురామ్ అల్టిమేట్ కాంబినేషన్ లో ఫ్యామిలీ స్టార్ మూవీని అద్భుతమైన నిర్మాణ విలువలతో నిర్మించారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవాలని ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఇలానే విజయ పథంలో కొనసాగాలని వి విష్ యు ఆల్ ది బెస్ట్. అది కాదండి బాబు, నేను చెప్పేది వినరా ఇంకా మీరు? నా గురించి మీకు ఇంకా తెలియదండి. తప్పు నాదైనప్పుడు నలుగురు మధ్యలో కాలు పట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. గుడ్ జాబ్ గోవర్ధన్ అని ఒక్క మాట అంటే తనేమైనా అరిగిపోద్దా? శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఏప్రిల్ 5వ తారీఖున చాలా ఘనంగా రిలీజ్ అవ్వబోతున్నటువంటి మన ఫ్యామిలీ స్టార్ సినిమాని థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూసి ఆదరిద్దాము. అండ్ అలాగే ఈరోజు మా స్పాన్సర్స్ అందరికీ మరొకసారి ఒక స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. జే మీడియా ఫ్యాక్టరీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, సంపంగి గ్రూప్, ఎంఎంఎన్ నెట్వర్క్. ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఆటా, ఆర్కే స్కెచ్వుడ్ అండ్ ఈఎల్వి కన్స్ట్రక్షన్స్. మ్యూజిక్ ఇస్ ఆన్ టీ సిరీస్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై జై మీడియా ఫ్యాక్టరీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. ఓకే, సో ఇప్పుడు డాన్స్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? చేయడానికి మనకి స్కోప్ కొంచెం తక్కువగా ఉన్నట్టుంది. ఎక్కడికక్కడ మనం ఎలాగైతే అదే మీరు పబ్బుల్లో గట్రా వెళ్ళి అని చేస్తారు కదా, అలాంటి నృత్యాలు చేయడానికి మీరు సిద్ధమైపోండి. ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా డాన్స్ చేయడానికి మాత్రం సన్నీ మాస్టర్ అండ్ టీమ్ వచ్చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్కి సంబంధించినటువంటి సూపర్ డూపర్ హిట్ నంబర్లతో సో లెట్స్ వెల్కమ్ సన్నీ మాస్టర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. లైవ్ ఆన్ TV9 అండ్ NTV. ఈ కార్యక్రమాన్ని మీరు TV9లో లైవ్ చూస్తున్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు TV9 అండ్ అలాగే NTV లో కూడా లైవ్ చూస్తున్నారు. అ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు NTV. సన్నీ మాస్టర్ అండ్ టీమ్, ఓవర్ టు యు ఆల్. హలో PCR కన్సోల్ టీమ్, ఈ గ్యాప్లో ఏదో ఒక మ్యూజిక్ వేసుకోమా, లేకపోతే నేనైనా వేస్తాను. ఓకే, రెడీ?
అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలన్నో పెదవుల తాగిన వేళ Attention please, this song dedicated to all frustrated women. మరికొద్ది సేపట్లో మృణాల్ ఠాకూర్ అండ్ అలాగే మన విజయ్ దేవరకొండ అండ్ ద కంప్లీట్ టీమ్ పరశురామ్ గారు అండ్ విజయ్ దేవరకొండ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ ఆల్రెడీ గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. మళ్ళీ అదే కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా కోసం అందరం ఎదురు చూస్తున్నాము. April 5th ఇన్ థియేటర్స్ ఫ్యామిలీ స్టార్ సినిమాలో ఒక్కొక్క సాంగు మిలియన్ వ్యూస్తో దూసుకొని వెళ్ళిపోతుంది, సూపర్ వైరల్ అయ్యింది. గోపీ సుందర్ గారి మ్యూజిక్తో వచ్చినటువంటి నందనందన సాంగ్, అటు అనంత్ శ్రీరామ్ అండ్ సిద్ధు శ్రీరామ్ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సాంగ్ ఒకసారి. లెట్స్ హ్యావ్ ద ప్రోమో ఆఫ్ నందనందన ప్లీజ్. ఎన్ని మొహం అంటున్నావు? ఏంటి ఏం చేస్తున్నావు? చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? అరే తలుపునంతకిసి ఏమిటిది చెప్పి చెప్పన్నట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో హృదయాన్ని గిచ్చి గిచ్చక ప్రాణాన్ని గుచ్చి గుచ్చక చిత్రంగా చెక్కింది రే నీకో చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో
నరసింహారెడ్డి గారు, కాలేజ్ ఫౌండర్. Okay, so that was a beautiful song from family. Hey, evarra miranta akkade nunchi okka sari ikkadiki vachesara mottham ka sepadi tarvata odilesthe akkade nunchi ikkada kuda vachese laaga unnaru. Anyway, akkada mem paatinaatvanti light ni kontha mandi ettukoni velthu unnaru. Daichesi mem pettinaatvanti light ni akkade pettagalaru, alage sound system ni kuda akkade pettagalaru. వైర్లు గట్రా ఎక్కువగా తొక్కినట్టయితే నా మాటలు మీకు వినపడదు, ఆ తర్వాత మీ ఇష్టం. సో దయచేసి ఎస్, ఇక్కడ ఉండే వాళ్ళందరూ అసలు నిజంగా మిమ్మల్ని చూస్తే చాలా చాలా ముచ్చటగా ఉంది. ఎంత క్రమశిక్షణగా కూర్చున్నారు, ఓ మై గాడ్. మీరు నిజంగా అన్నం తింటారా క్రమశిక్షణ తింటారా అనిపిస్తుంది నాకు. సో వెరీ బ్యూటిఫుల్. దీని అన్నిటికీ కారణం అయినో ద ఫౌండర్ నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఈరోజు ఫ్యామిలీ స్టార్ ఈవెంట్ ఇంత అంగరంగ వైభవంగా ఈ కాలేజీలో జరుగుతుందంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం నరసింహారెడ్డి గారు. వారు ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసేలాగా ఇన్ని ఏర్పాట్లని ఇంత చక్కగా చేశారు. వారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇలాంటి సమయాల్లో నువ్వు కొంచెం మ్యూజిక్ వేసుకోవచ్చు. అది సార్ నమస్కారం అండి. నమస్కారం. సో ద కంప్లీట్ ఫ్యామిలీ, నరసింహారెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నరసింహారెడ్డి గారు టు ప్లీజ్ స్పీక్. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ఓకే, మీరందరూ విజయ దేవరకొండ కోసం వెయిటింగ్ అనుకుంటా. ఓకే, అండ్ వి వెల్కమ్ యూ ఆల్. అండ్ ఫ్యామిలీ స్టార్ క్రూని మేమందరం చాలా, ఐ మీన్ వీఆర్ ఫీలింగ్ వెరీ ఫార్చునేట్ అండ్ హ్యాపీ దాట్ యూ, ఐ మీన్ యూ హ్యావ్ యు ఆర్ కమింగ్ టు అవర్ కాలేజ్. అండ్ గైస్, మీరందరు కొంచెం డీసెంట్గా జాగ్రత్తగా ప్రోగ్రామ్ అయిపోయినాక ఇళ్ళలోకి చేరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీమ్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్ నరసింహారెడ్డి గారికి ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సంగీత గారు, థ్యాంక్ యూ సో మచ్ మమత గారు, అండ్ టు ద కంప్లీట్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ స్టార్కి వచ్చినటువంటి ఫ్యామిలీ స్టార్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ త్రిశూల్ అండ్ త్రిలోక్, థ్యాంక్స్ టు యు ఆల్ టు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు కాలేజ్లో నాకు కూడా కోర్సెస్ ఏమైనా ఉంటాయండి జాయిన్ అవ్వడానికి? మీరు ఆల్వేస్ వెల్కమ్ మేడం. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? యాక్చువల్లీ మీరు ఏజే కనిపించారు, మీకు లిమిటేషన్స్ ఏంటి? యూ కెన్ జల్ ఇన్ ఆల్ ద కోర్సెస్. మేడంకి కూడా నా ప్రోగ్రాములు చూసి పెరిగినట్టున్నారు ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Please be seated. Thank you. Jay Media Factory proudly presents the pre-release event of Family Star, powered by KLM Fashion Mall, Keep Loving More, Sampangi Group, MMN Network, our associate sponsors are RK Sketchwood, alage American Telugu Association, ATA, and ELV Constructions. Music is on T-Series. Event is organized by Jay Media Factory, Innovation and Infrastructure at One Place. Ee roju meeru TV9 lo ee karyakramanni watch chestunnaru, NTV lo kuda watch chestunnaru. NTV యాజమాన్యం వారికి స్పెషల్ థ్యాంక్స్, అలాగే TV9 వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని నరసింహారెడ్డి కాలేజ్లో ఉండేటువంటి వాళ్ళు ఎడం పక్క నుంచి కుడి పక్క నుంచి ఎదురుగా వెనకాల అందరూ వాచ్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్, ఎప్పుడు వస్తాడు మన ఫ్యామిలీ స్టార్. అండ్ అలాగే ఫ్యామిలీ స్టార్తో పాటు మృణాల్ అని, సీతారామం సినిమా చూసి మృణాల్తో రామ్ ఎలాగో ప్రేమలో పడిపోయాడు, చాలామంది సీత ప్రేమలో పడ్డారు. ఆ సినిమా మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చినటువంటి హాయ్ నానా సినిమాలో కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూపించింది మన మృణాల్. సో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మ్యాష్అప్ వీడియో ఆన్ మృణాల్ ప్లీజ్. ఏమైంది చెప్పు, నీ బాధ ఏంటి తమ్మి? ఏ తమ్మి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ముద్రేసిన ముద్దు గుమ్మ సీతారామంలో సీతామాలక్ష్మిగా
తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన మృణాల్. హాయ్ నాన్న చిత్రంతో అంతే మెచ్యూర్డ్ అండ్ ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. అమ్మ కింద ఎవరు ఊహించుకోను, నన్ను ఊహించుకో. పాత్ర ఏదైనా తన యాక్టింగ్ ద్వారా 100% ని అందిస్తూ సినిమా సక్సెస్ లో భాగంగా మారుతా ఉన్న మృణాల్ పరశురాం దర్శకత్వంలో విజయ దేవరకొండ సరసన మరో అందమైన పాత్రకు ప్రాణం పోస్తూ ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా మన ముందుకు రాబోతోంది. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా. ఈ సందర్భంగా నటి మృణాల్ ఠాకూర్ కి ఇవే మా ప్రత్యేక అభినందనలు. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ మృణాల్. థ్యాంక్ యూ సో మచ్. ఒక పక్కనేమో గోపిసుందర్ గారి మ్యూజిక్, ఇంకొక పక్కన దిల్రాజ్ గారి బ్యానరు, అలాగే పరశురామ్ గారి మ్యూజిక్. దిల్రాజ్ గారు, శిరీష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఫిల్మ్, ఏఎస్ ప్రకాష్ గారు లాంటి ఏఎస్ ఆర్ట్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ డిజైనర్స్ వర్క్ చేస్తున్నారు, మార్తాండ్ కే వెంకటేష్ గారు లాంటి ఎడిటర్స్ వర్క్ చేస్తున్నారు, మోహనన్ గారు లాంటి సినిమాటోగ్రఫీతో బ్యూటిఫుల్గా రాబోతోంది ఈ సినిమా అన్న దాంట్లో సందేహమే లేదు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ అండ్ ఇంకా చాలామంది తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి ఈ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్, శ్రేయా ఘోషాల్ పాడినటువంటి సాంగ్, అనంత్ శ్రీరామ్ గారు రాసినటువంటి సాంగ్ మన కోసం. లెట్స్ హ్యావ్ ద సాంగ్ వీడియో ప్లీజ్. దయచేసి ఆ ఫ్రేమ్ దగ్గర నుంచి మేము మిమ్మల్ని దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. రంగుల దిద్దిన బొమ్మకు మళ్ళీ, కవితలు వద్దిన పుస్తక మళ్ళీ, సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి. ఆరారో ఋతువుల అందం ఒకటిగా కలిపి, వింతలు ఏడో పక్కకు జరిపే, కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం. అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి, వేణువ గానం తీయక పండి, రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం. నీతో కలిసి ఎలా తరగని కథ మనది కనుక, మనసు మురిసి నీలా గారు. ఏ ప్రాజెక్ట్ని చేపట్టినా ఫుల్ మనసు పెట్టి చేస్తారు, ప్యాషన్తో చేస్తారు కాబట్టి దిల్ సినిమా దగ్గర నుంచి మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్ సినిమా వరకు అందరం ఈ సినిమా బుకింగ్స్కి ఇంత ఇంట్రెస్ట్ చూపించేస్తూ ఉన్నాము. ఆల్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ ఆన్ ఏప్రిల్ 5th థియేటర్స్ టు వాచ్ ఫ్యామిలీ స్టార్. అండ్ అలాగే విజయ్ దేవరకొండ, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఎవరై కుర్రాడు అనుకుని ఇక పెళ్లి చూపులు, ట్యాక్సీ వాలా, అర్జున్ రెడ్డి, అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు అండ్ గీత గోవిందం, ఇప్పుడు రాబోతున్నటువంటి ఫ్యామిలీ స్టార్తో ప్రతి ఇంట్లోనూ ఒక మనిషిగా మారినటువంటి, ఒక ఫెమిలియర్ పర్సనాలిటీగా మారినటువంటి మన విజయ్ దేవరకొండకి ఆల్ ద బెస్ట్ చెప్తూ సన్నీ మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు విత్ ద డాన్స్ మెడలీ ఆఫ్ విజయ్ దేవరకొండ. ఇన్వైటింగ్ సన్నీ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్ విత్ దిస్ టీమ్. సన్నీ మాస్టర్ అండ్ టీమ్ వచ్చి విజయ్ దేవరకొండ డాన్స్ మెడలీని పర్ఫామ్ చేసే ముందు మన విబిజీ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఎంఎంఎన్ నెట్వర్క్స్ అధినేత విబిజి రాజు గారికి స్వాగతం పలుకుతున్నాము. సో జే మీడియా ఫ్యాక్టరీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, సంపంగి గ్రూప్ అండ్ ఎంఎంఎన్ నెట్వర్క్. ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆటా, అలాగే ఆర్కే స్కెచ్ వుడ్ అండ్ ఈఎల్వి కన్స్ట్రక్షన్స్. రాజు గారు, హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెంకట రమణారెడ్డి ఈ పేరు ఎంతమంది తెలుసు? చాలా తక్కువ మంది తెలుసు. మా నిజామాబాద్ ముద్దుబిడ్డ దిల్ రాజు ఈజ్ వెంకట రమణారెడ్డి. అన్న వెల్కమ్, ఇప్పుడే వచ్చారు మీరు, బాగున్నారా? సో అంటే మా గూస్ బంప్స్ వస్తాయి అన్నట్టు. నిజామాబాద్ నుంచి మేము ఈ లెవెల్కి వచ్చేసిన మా దిల్ రాజు అన్నకు బిగ్ కంగ్రాచులేషన్స్, అండ్ అలాగే మా శిరీష్ గారికి కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. చిన్న పల్లెటూరు నిజామాబాద్ నుండి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది నర్సింగ్పల్లి అని. అక్కడ చిన్న ఊరు నుండి ఇవాళ తెలుగు సినీ ప్రపంచాన్నే కాకుండా యావత్ భారతదేశాన్ని, సినీ ప్రపంచాన్ని ఏలుతున్న మా దిల్ రాజు గారికి నిజంగా కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఇవాళ ఈ సినిమా మా అంటే ఫ్యామిలీ స్టార్ సినిమా కాబట్టి మా ఫ్యామిలీతో వచ్చాను అన్న. మీ సినిమా ప్రతిదీ చాలా సూపర్ హిట్ అవుతుంది. అలాగే విజయ్ దేవరకొండ గారు కానీ, మృణాల్ కానీ మంచి యాక్ట్ చేశారు చూశాను. అండ్ ఇంతమంది క్రౌడ్ ఇదంతా చూస్తుంటే ఇవాళనే 100 డేస్ సెలబ్రేషన్స్ లాగుంది. సో సుమా గారు చెప్పినట్టు కొంచెం మీరందరూ జాగ్రత్తగా ఉండండి, అదంతా అక్కడ నుంచి చూస్తుంటేనే భయం వేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంత మంచి ఈవెంట్ కండక్ట్ చేసిన మా జే మీడియా నరేందర్ గారికి చాలా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అలాగే ఇంకా ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి టీం మెంబర్కి, అందరికి, ప్రతి ఒక్కరికి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఏప్రిల్ 5th ఈ మూవీ రిలీజ్ అవుతుంది, తప్పకుండా అందరు చూడండి. మా నెట్వర్క్లో మా మెంబర్స్ దాదాపు అన్నీ కలిపి 10-15,000 మంది ఉన్నాము. అందరం కలిసి 5th మార్నింగ్ 8:00 ఐమాక్స్ థియేటర్లో దాదాపు 200 మంది వెళ్తున్నాం. అన్న దిల్ రాజన్న, 200 మంది టికెట్స్ తీసుకున్నా అన్న ఫస్టే, థ్యాంక్ యూ. సో మా శిరీష్ గారు కూడా వెల్కమ్ అన్న, బాగున్నారా అన్న? అండ్ శిరీష్ గారు అన్న గుర్తుందో లేదో, పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిజామాబాద్లో క్రికెట్ ఆడుతుంటే మా సీనియరు. సో అన్నం చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. సో వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్, అండ్ థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు ఫర్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. 200 టికెట్లు కొన్నారన్నారు, నేను బుకింగ్ చేద్దామంటే దొరకలేదు, నాకు కూడా కొంచెం పంపించండి విత్ ప్రూఫ్. రాజు గారు, శిరీష్ గారు, మీరు చూడాలి, టికెట్లు కొన్నారని చెప్పడం కదా, జేబులో 200 టికెట్లు ఉన్నాయి ఆయన దగ్గర ఆల్రెడీ. అంటే బిగ్ టికెట్ లాంచ్ కన్నా ముందు స్మాల్ టికెట్ లాంచ్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ ఫ్యామిలీ స్టార్ టికెట్ లాంచ్. ఒక్కసారి అంట దిల్రాజ్ గారు, శిరీష్ గారు స్టేజ్ మీదకి వచ్చి ఈ టికెట్స్ వారి చేతుల మీదుగా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇన్వైటింగ్ ఆర్ ప్రొడ్యూసర్స్ దిల్రాజ్ గారు అండ్ శిరీష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సినిమా అంటే ఒక ప్యాషన్, సినిమా మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్, సినిమాతో ఉండేటువంటి ఒక మమకారంతో మనకి దిల్ ఏమిటి, ఆర్య ఏమిటి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఏమిటి, F2, F3 వకీల్ సాబ్లు, ఫ్యామిలీ స్టార్లు, గేమ్ చేంజర్లు. దిల్రాజ్ గారు, శిరీష్ గారు, ఐ థింక్ ఇప్పటి వరకు మనం బిగ్ టికెట్ లాంచ్ అని చెప్పాము, ఐ థింక్ వీ షుడ్ సే బిగ్ టికెట్ చైన్ లాంచ్. 200 టికెట్లు ఎవరికి కావాలి? ఆశ దోశ అప్పడం వడ బుక్ మై షోలో చేసుకోండి. ఇవన్నీ రాజుగారి దగ్గర టికెట్లు, ఇప్పుడే లీక్ చేస్తున్నాను, ఆయన జేబులో ఉన్నాయి, కొట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు, అలాగే శిరీష్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బీబీజీ రాజు గారు, థ్యాంక్ యూ. ఏంటి ఇచ్చేస్తున్నారా? ఓకే. అలాగే ఇందాకే మనం అనుకున్నాము విజయ్ దేవరకొండ సినిమాలోని డాన్స్ నంబర్స్తో సన్నీ మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు, ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్.
నీ పనిలే అనలే పుడుకు మొదలే మలుపు కుదుపు నీదే అద్దమె చూపెను బ్రతుకులలో తీరే గర్లైనా అత్తలి గర్ల్ అయినా యూరోప్ గర్ల్ అయినా యానం గర్ల్ అయినా చైనా కెన్యా జార్జియా లిబియా ఆస్ట్రేలియా పాకిస్తాన్ హిందుస్థాన్ ఉజ్బెకిస్తాన్ ఏ గర్ల్ అయినా
so much of Marathi boys and girls. What's up, Marathi boys and girls? లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలి, టైం చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలనుకున్నావా? సెటిల్మెంట్ అంటే భలే మాట్లాడతారన్నా మీరందరూ. ఏ ఏ ఏ ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి 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 కాదా? పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి? ఐరనే వంచాలా ఏంటి? ఐరనే వంచాలా ఏంటి? ఏవండి 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 కొంచెం దించేస్తారా? ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా. తల నడిచి ముగిసలే ఇంతకన్నా నా జన్మకి ఇంతకన్నా. Thank you so much, Sunny Master and team. That was a blast performance. Superb energy and superb josh tho పర్ఫార్మెన్స్ ఇరగ తీసేశారు. ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం మన గోపి సుందర్ గారు కంపోజ్ చేసినటువంటి సాంగ్స్ చూసాము. హలో కెమెరా డిపార్ట్మెంట్, కొంచెం ఇక్కడ కూడా పెట్టండి, మమ్మల్ని చూపించండి అక్కడ స్క్రీన్లో. సో ఈ ఇందులో ఉండేటువంటి ఇప్పటి వరకు మనం చూసినటువంటి సాంగ్సే కాకుండా ఇంకొక సాంగ్ కూడా ఉందని మాకు దిల్రాజ్ గారు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. శిరీష్ గారు ఎవరు రివీల్ చేయబోతున్నారు? మీరా మీ అబ్బాయా? హలో, ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది మాకు ఒక చిన్న గ్లిమ్స్ మీరు చెప్పిన తర్వాత సాంగ్ లాంచ్ చేయండి. యా హాయ్, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది హీరో క్యారెక్టరేషన్ సాంగ్, ఇజ్ ఏ ఫస్ట్ సాంగ్ మూవీలో. సో హీరో గురించి, హీరో క్యారెక్టర్ గురించి, సో హీరో లైఫ్ స్టైల్ గురించి వచ్చే సాంగ్ ఇది. అది ఇక్కడ మీ కాలేజ్లో లాంచ్ చేస్తున్నాం. ఓకే, సో శిరీష్ గారు ఒకసారి మీరు చెప్పేస్తే వచ్చేస్తుంది పాట. సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ టు. ఓకే, సో లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్. దేఖో రే కలియుగ రాముడు అచ్చిండు కాకో. Let me tell you about him, Virgo. Family విషయంలో వీడు కొంచెం వీకో. సర్నేమ్కే వీడు సరెండర్ అయినాడు, ధర్మానికే కొత్త దర్వాజా రా వీడు. వీడి వాళ్ళ జోలికి రాకుండా దాకో, మంట పెట్టి కొడితే ముడుసులు బ్రేకో. తెలుసుకో వీడు వేశాడంటే బడ్జెట్ షాకో, ప్లాన్ గీసాడంటే ప్రాజెక్ట్ షేకో. వీడి నుంచి ఎవ్రీ సబ్జెక్ట్ సీకో. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మన విజయ్ దేవరకొండకి రాసుకో, సాంగ్ తో పాటు ఒక ఓఎస్ కుందాము.
అండ్ అలాగే మృణాల్, a very hearty welcome to both of y'all. Wow, what a surprise entry, man. Let's be ఒక్కసారి విజయ్, ఒక్కసారి ఇలా వచ్చేసేళ్ళండి. విజయ్ అండ్ మృణాల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నేను అలా నేను పునర్వసు ఘడియల్లో రామయ్య లెవెల్లోనే నడుస్తాను ప్రతి దానిలో కమిట్మెంట్ లో డిటో సేమ్ డిటో కమాండింగ్ లో కూడా డిటో సేమ్ డిటో సొంత వాళ్ళ కోసం ఎంత దూరం అయినా దూసుకెళ్ళిపోతా లెట్టి ఇంటి వాళ్ళ కోసం ఎంత భారమైనా మోసుకెళ్ళిపోతా లెట్టి ఎక్కడెక్కడో నువ్వు వంగి వంగి ఉంటావు ఇంట్లో ఎందుకు మన ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ అండ్ అలాగే మన బ్యూటిఫుల్ స్టార్ మృణాల్ ఠాకూర్ కి అ వెరీ హార్టీ వెల్కమ్. ఈరోజు నరసింహారెడ్డి కాలేజ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆఫ్ ఫ్యామిలీ స్టార్ జయ మీడియా ఫ్యాక్టరీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, సంపంగి గ్రూప్, అలాగే ఎంఎంఎన్ నెట్వర్క్. ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఆటా, ఆర్కే స్కెచ్వుడ్ అండ్ ఈఎల్వి కన్స్ట్రక్షన్స్. మ్యూజిక్ ఇస్ ఆన్ టీ సిరీస్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై జయ మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. ఈ కార్యక్రమాన్ని మీరు ఎన్టీవీ అండ్ అలాగే టీవీ నైన్లో వాచ్ చేస్తూ ఉన్నారు. ఎస్, మాకు తెలుసు, ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ అ గ్లిమ్స్ ఆఫ్ విజయ్ అండ్ మృణాల్. హాయ్ విజయ్ అండ్ హాయ్ మృణాల్ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్. Family Star releasing on April 5th. అందరూ ఎదురు చూస్తున్నారు మూవీ కోసం. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఫ్యామిలీలోనూ ఒక స్టార్ ఉంటారు. అబ్బాయిలు అయితే ఎవరైతే అమ్మలకి హెల్ప్ చేస్తారో వాళ్ళు ఫ్యామిలీ స్టార్, అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ నాన్నల్ని తీసుకుని వెళ్ళి ఆఫీస్లో డ్రాప్ చేస్తారో వాళ్ళే ఫ్యామిలీ స్టార్. కానీ ఎవరైనా సరే ఇట్లా ప్రీ రిలీజ్లకు వస్తారు చూసారా, మీరందరే మా ప్రీ రిలీజ్ సినిమా స్టార్స్. సో హార్టీ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్, అందరికీ స్వాగతం. అండ్ అలాగే ఇప్పుడు మన నెక్స్ట్ సాంగ్ మనం వినే ముందు, చూసే ముందు, ఆల్రెడీ ఒక సాంగ్ లాంచ్ అయ్యింది. ఆ లాంచ్ అయినటువంటి సాంగ్ ఒక పంచే కొంచెం నా మొహం మీద కొట్టు. ఏ అరే హలో, నాకు తెలిసి వాళ్ళ కోటాలో ఇంత కొట్టాలని రాసుందని కొంచెం బాపు. ఓకే, సో ఇందాక ఒక సాంగ్ దిల్రాజ్ గారు, శిరీష్ గారు కలిసి లాంచ్ చేశారు. అయితే సేమ్ టైంలో మనకి విజయ్ అండ్ మృణాల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఒక్కసారి మళ్ళీ ఆ సాంగ్ని చూసుకుందామా. ఈరోజే రిలీజ్ అయినటువంటి గోపి సుందర్ మ్యూజికల్, బ్యూటిఫుల్ సాంగ్. లెట్స్ హ్యావ్ ది సాంగ్ వన్స్ అగైన్ ప్లీజ్. సాంగ్ ప్లీజ్. దేఖో రే దేఖో రే దేఖో రే దేఖో, కలియుగ రాముడు అచ్చిడు కాకో. లెట్ మీ టెల్ యు అబౌట్ హిమ్ బిగో, ఫ్యామిలీ విషయంలో వీడు కొంచెం వీకో. సర్నేమ్కే వీడు సరెండర్ అయినాడు, ధర్మానికే కొత్త దర్వాజా రా వీడు. వీడి వాళ్ళ జోలికి రాకుండా దాకో, మంట పెట్టి కొడితే ముడుసులు బ్రేకో. తెలుసుకో వీడు వేశాడంటే బడ్జెట్ షాకో, ప్లాన్ గీసాడంటే ప్రాజెక్ట్ షేకో. వీడి నుంచి ఎవ్రీ సబ్జెక్ట్ సీకో. అది ఏడు తరాలు ఇది ఏడు తరాలు, భజన చేసే మళ్ళీ మిడిల్ క్లాస్ రాముడు రాసుకో. ఘడియల్లో రామయ్య లెవెల్లోనే నడుస్తాను ప్రతి దానిలో కమిట్మెంట్ లో డిటో సేమ్ డిటో కమాండింగ్ లో కూడా డిటో సేమ్ డిటో.
మొట్టమొదటిసారిగా మనకి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వీ ఆల్సో హ్యావ్ అవర్ అసోసియేట్ స్పాన్సర్స్ అస్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట, విచ్ హెస్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ మోస్ట్ ఆర్గనైజేషన్స్. అందులో నుంచి ప్రెసిడెంట్ మధు బొమ్మినేని గారిని వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే టీమ్ మెంబర్స్ కిరణ్ కశ్యప్ గారిని వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అనిల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మృణాల్ హాయినాన్న సినిమా అప్పటి నుంచి పిల్లలు టీం అయిపోయినట్టున్నారు ఆఫ్టర్ హాయినాన్న. సో ఈరోజు మన కార్యక్రమానికి వన్ ఆఫ్ అవర్ అసోసియేట్ స్పాన్సర్స్ రిక్వెస్టింగ్ ఆటా టీమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆటా కల్చరల్ యాక్టివిటీస్ని అమెరికాలో ఆర్గనైజ్ చేయడం మాత్రమే కాకుండా అమెరికాకు వెళ్ళినా ఇక్కడ ఉండేటువంటి మాతృభూమి కోసం సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు చాలా నిర్వహిస్తూ వస్తూ ఉంటారు. మరి ఆటా టీం వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియచెప్తూ రిక్వెస్టింగ్ వన్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ సుమా గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నరసింహారెడ్డి గారి కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ, స్పెషల్ గెస్ట్ అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ద ఫ్యామిలీ స్టార్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ హిట్ ఇన్ ద గ్రేట్ కాంబినేషన్. విజయ్ దేవరకొండ గారు, మృణాల్, దిల్ రాజు గారు అండ్ ది టీమ్, నో డౌట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ హిట్. విజయ్ దేవరకొండ గారు వర్ సపోజ్ టు బి అట్ ద ఆటా కన్వెన్షన్ లాస్ట్ ఇయర్ అండ్ వీ వాంట్ యు టు కమ్ దిస్ ఇయర్ అగైన్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ ద గ్రేట్ హిట్. అమెరికన్ తెలుగు అసోసియేషన్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ ఇన్ ద యుఎస్ఏ. సో మీరందరూ బాగా చదువుకొని రావాలి అక్కడికి అని కోరుకుంటున్నాను. అక్కడ ఆర్గనైజేషన్ ఉంది ఎందుకు అంటే మన వాళ్ళందరికీ సహాయం చేయడానికి. సో ద నెక్స్ట్ 18th ఆటా కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ is going to be on June 7th, 8th, 9th. Andaru randi chudandi, especially the Family Star team, come to the conference. We invite you to thank our audience, all the Telugu audience in Atlanta, Georgia on June 7th, 8th, 9th. Thank you. Namaste. This is Kiran Pasham from Atlanta. So we're going to have a huge conference there. So we invite all of you to come there. మేము అందరం ఇక్కడ ఇటువంటి ఇక్కడ కాలేజెస్లో చదువుకొని వెళ్ళాము, అక్కడ వెళ్ళి ఇక్కడ కంపెనీని పెట్టాము. మీరందరూ కూడా వచ్చి వీ వాంట్ యూ టు కమ్ దేర్ అండ్ ఎస్టాబ్లిష్ కాలేజెస్ లైక్ దీస్, ఇన్స్టిట్యూషన్స్ లైక్ దీస్. సో ఆటా విల్ బి దేర్ విత్ యూ, ఎనీ హెల్ప్ ఎనీథింగ్ దేర్. అగైన్ ప్లీజ్ కమ్ టు ది కాన్ఫరెన్స్ అండ్ వీ ఇన్వైట్ ఆల్ ద డిగ్నిటరీస్ హియర్ టు కమ్ అండ్ ఫ్యామిలీ స్టార్ is going to be a big hit. We're going to promote it in the US on our organization. Thank you all. Hello all, and I know you guys want Vijay bhai, and we will take leave, and please do visit our American Telugu Association, and we are going to welcome you guys, and best of luck for the Family Star team. Thank you. Thank you so much. Thank you madam. అందరినీ అమెరికాకి వచ్చేయమని చెప్పారు. రెడీ చేసుకోండి పాస్పోర్ట్లు, మొత్తం వీసాలన్నీ రెడీ చేసుకోండి, మనందరం బయలుదేరిపోదాం. ఓకే ఓకే. సో సినిమాలోని ఇంకొక సాంగ్, ఆ సాంగ్ బీట్ రాగానే ఏంటో అసలు బాడీ ఇట్లా కళ్యాణి వచ్చి అట్లా తిరిగిపోతుంది అనమాట. గోపీ సుందర్ గారు ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్ అంత ఫుట్ టాపింగ్గా మెలోడియస్గా ఉంది, అండ్ దానికి వీళ్ళిద్దరూ చేసినటువంటి డాన్స్ అయితే అదిరిపోయింది. విజయ్ అండ్ మృణాల్, పరశురామ్ గారు, విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. ఆంజనేయులు సోలో అండ్ అలాగే గీత గోవిందంతో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ కాంబినేషను. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 5th April ఇన్ థియేటర్స్, అండ్ లెట్స్ హ్యావ్ ద బ్యూటిఫుల్ కళ్యాణి సాంగ్ వీడియో ప్లీజ్. కళ్యాణి
కళ్యాణి వచ్చా వచ్చా, పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా. ధమకు ధమా ధమారి, చమకు చమా చమారి, సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి. చమకు చమా చమారి, ముస్తాబై ఉన్నా మరి అలర గొట్టై కచేరి. చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి, చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి. ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా, ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా. కళ్యాణి వచ్చా వచ్చా, పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా. ధమకు ధమా ధమారి, చమకు చమా చమారి, సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి. అంటే సాంగ్ మొత్తం చూసేయాలనిపిస్తుంది పరశురామ్ గారు. గోపీసుందర్ గారు ఈరోజు టెక్నికల్ రీజన్స్ వల్ల రాలేదు, కాబట్టి నేను ఈ పాట పాడినటువంటి మంగ్లీని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్ని పాటలు ఆ మంచి రస్టిక్ గొంతుతో పాడి సూపర్ డూపర్ హిట్ చేసావు మంగ్లీ. మంగ్లీ ఆన్ స్టేజ్ ప్లీజ్. అంటే ఒక సాంగ్ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి అంటే ఆ పాట మ్యూజిక్, లిరిక్స్, పాడిన వాళ్ళు, ఆడిన వాళ్ళు, ఫైనలీ చూసిన వాళ్ళు అందరూ కలిస్తేనే ఒక సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ పాడిన మంగ్లీని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మంగ్లీ, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్. సేమ్ పించ్. హలో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఎలా ఉన్నారు అందరూ? మంగ్లీ అందరు బాగున్నారు కానీ కొంతమంది మాత్రం శివ సినిమాలో నాగార్జున గారు చైన్ లాగినట్లు అవుతున్నారు అక్కడ, కొంతమంది ఏమో ట్రైన్లో చైన్ లాగినట్లు అవుతున్నారు. అవి మాత్రం చేయకండి, ఆ చైన్ తర్వాత మొత్తం తీగలాగితే డొంక ఊడినట్టు నెత్తి మీద పడుతుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే మంగ్లీ, ప్లీజ్. ఓకే, సో ఎస్ మంగ్లీ, ఏంటి పాటతో మొదలు పెడతావా మాటతో మొదలు పెడతావా? సాహోసమస్తము ఏలుకొనేలా సర్వం ఇవాళని ముందర ఉంచా, ఎగబడి దండయాత్ర చేరా. కళ్యాణి వచ్చా వచ్చా, సింగ్ విత్ మీ, ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నేను మృణాల్కి మైక్ ఇస్తాను, తను కూడా వాడుతుంది అక్కడ. అమ్మా ఎవరైనా మృణాల్కి మైక్ ఇవ్వండి ఒకసారి. ఈ సాంగ్ అందరికీ వచ్చు కదా? ఓకే మృణాల్ గారు రెడీ. కళ్యాణి వచ్చా వచ్చా, పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా. సింగారి చేయందించా, ఏనుగంబారి సిద్ధం గుంచా. ఐ విల్ నెవర్ మ్యాచ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ ఇచ్చినందుకు గోపీసుందర్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా కూడా మా సాంగ్స్, పెప్పి సాంగ్స్, మంగ్లీ అంటేనే మా సాంగ్స్, పెప్పి సాంగ్స్ అంటారు, కానీ ఇంత మెలోడీ సాంగ్ పాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు, థ్యాంక్స్ అలాట్. ఈ సాంగ్ మంగ్లీయే పాడాలి పక్క అని చెప్పి మీరు చాలా కోషిష్ చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ విజయ్ దేవరకొండ గారి గురించి ఏం చెప్పాలి, ఇక అర్జున్ రెడ్డితో యూత్లోనే మొత్తం యూత్ స్టార్ అయిపోయాడు, ఫ్యామిలీ స్టార్తోని మీ అందరి ఇండ్లల్లో ఫ్యామిలీ స్టార్ లాగా అయిపోతున్నాడు. సో శోభన్ బాబు గారు ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటేనే శోభన్ బాబు గారు, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండ గారు. అలా అందరి ఇండ్లల్లో ఫ్యామిలీ స్టార్గా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న విజయ్ దేవరకొండ గారికి
100 crore గీత గోవిందంతో మీరు బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఈ మూవీ ఇంకా 200-300 crore కలెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా విజయదేవరకొండ గారు. మీకు అండ్ మృళాని గారు మీకు కూడా చాలా చూడముచ్చటగా ఉంది మీ ఇద్దరు జంట, అద్భుతంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పరశురామ్ గారు, దగ్గరుండి నాతో నా పాట పాడించుకున్నారు మీరు. థ్యాంక్స్ అలాడ్ అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సిరీస్ గారు, దిల్ రాజు గారు అండ్ అందరికీ టీమ్ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాడ్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మంగ్లీ, థ్యాంక్ యూ. అండ్ మీరు పాడినటువంటి సాంగ్ పర్ఫామ్ చేయడానికి మన సనీ మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు, వారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. ఎస్, ఇన్వైటింగ్ సనీ మాస్టర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో, కన్సోల్ దగ్గర మా వాళ్ళు పాటలు ప్లే చేస్తూ ఉన్నారు. ఆ ప్లే చేస్తున్న వాళ్ళ భుజాల మీద కొంతమంది ఉన్నారంట, దయచేసి వాళ్ళు దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాంగ్ ప్లీజ్. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా, ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి, డుముకు టుమా టుమారి జమకు జమా జమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి, చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి, ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకు ఇప్పుడు అప్పగించా, బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోను వది లేకుండా ఒడిసి ఒడిసి పడతను చూడే నిను కోరి, తగువుల కదా ముగిసను కదా మిగిసిన ముడి జగదిక పద
కోరిక పద స్పెషల్ ఎంట్రీ. అందరు ఇవాళ ఈ స్టెప్ బాగా ప్రాక్టీస్ చేసుకొని రండి. April 5th థియేటర్కి వెళ్ళి దద్దరిల్లిపోయేలాగా పర్ఫార్మెన్స్ చేసేద్దాం. విజయ్ అండ్ మృణాల్ సినిమాలో స్టెప్ ఇరగదీసేశారు, ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా స్టెప్ ఇరగదీశారు. మన హీరో హీరోయిన్లు స్టెప్పులు చేయడం మనం చూసాము, కానీ ఈ మధ్య కాలంలో ఇంకొక కొత్త విషయం చూసాం, ఏంటంటే దిల్రాజు గారు కూడా స్టెప్ వేసేసారు. ఈరోజు దిల్రాజు గారు కూడా వచ్చి ఒక స్టెప్ వేయాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడే కాదు, అందరూ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత దిల్రాజు గారు, శిరీష్ గారు, విత్ ఆర్ హీరోయిన్ హీరోయిన్ ఏంటి ఒక స్టెప్ వేయాలా వద్దా? ఎస్, మనం ఈరోజు ఈవెంట్ని దిల్రాజు గారు స్టెప్ వేసిన తర్వాతే కంక్లూడ్ చేస్తున్నాము. అండ్ అలాగే ఇప్పుడు తను చేసినటువంటి ఫిల్మ్స్ పెళ్లి చూపులు, అలాగే అర్జున్ రెడ్డితో యూత్ స్టార్ అయిపోయాడు, గట్టిగా యూత్ని పట్టేశాడు. ఇక గీత గోవిందం లాంటి సినిమాలు అండ్ ఇప్పుడు రాబోతున్నటువంటి ఫ్యామిలీ స్టార్తో ఫ్యామిలీ స్టార్గా మారుతున్నటువంటి మన విజయ్ దేవరకొండకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ విజయ్ ప్లీజ్. లెట్స్ హావ్ ద మ్యాషప్ వీడియో. తెలుగు ప్రజలారా, యు నో హూ దిస్ ఇస్, విజయ్ దేవరకొండ. What's up, my rowdy boys and girls? తన versatile acting skills మరియు అద్భుతమైన screen presence తో నేషనల్ వైడ్ పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఏ భగవాన్, స్క్రిప్ట్ సెలక్షన్ నుండి తన క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి విషయం సినిమా పైన తనకున్న ప్యాషన్ ని తెలియజేస్తుంది. సినిమాలో తాను చేసిన పాత్రలు ఇప్పటికీ అలా గుర్తుండిపోవడం అంటే నటన పట్ల ఆయనకున్న ప్రేమ అటువంటిది. నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం రా. అది నా పిల్ల. తెలుగు చిత్ర పరిశ్రమలో సాధారణ నటుడి నుండి అసాధారణ ప్రతిభకు అద్దం పట్టేలా విజయ్ తన స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించడమే కాక విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు విజయ్ తర్వాత సినిమాగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫ్యామిలీ స్టార్. స్వామి, నువ్వు కొత్తగా నాకు లైఫ్ లో బ్రేక్ లేమి ఇవ్వాల్సిన పని లేదు, ఉన్నదాన్ని మాత్రం జడగొట్టకు. భయపడాలరా ఇంకోసారి ఎవడైనా చులకనగా మాట్లాడాలంటే. నేనైతే ఫుల్గా పడిపోయానండి మీకు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో పరశురామ్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ గా నిలవాలని ఆశిస్తూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అవర్ రౌడీ విజయ్ దేవరకొండ. ఫ్యామిలీస్ అందరూ ఇష్టపడేలాగా ఫిల్మ్స్ ని మన దిల్రాజు గారు, శిరీష్ గారు తీర్చిదిద్దుతూ ఉంటారు. వాటికి నిదర్శనంగా చాలా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలో ఉండేటువంటి కథలు మాత్రమే కాదు, వాటిని మ్యూజికల్ హిట్స్ కూడా చేశారు. మరి ఇప్పుడు మన విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాకూర్ సినిమా ఫ్యామిలీ స్టార్ April 5th థియేటర్స్ ని హిట్ చేయబోతుంది. సో సూపర్ డూపర్ హిట్ టాక్ తో వెళ్తున్నటువంటి ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్ కి వెళ్ళి వీక్షించేద్దాము. అండ్ అలాగే వన్స్ అగైన్ ఆ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. జే మీడియా ఫ్యాక్టరీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, సంపంగి గ్రూప్, MMN నెట్వర్క్ అండ్ అలాగే ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్
ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆర్కే స్కెచ్ వుడ్ అండ్ ఈఎల్వి కన్స్ట్రక్షన్స్ మ్యూజిక్ ఇస్ ఆన్ టీ సిరీస్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్ కార్యక్రమాన్ని మీరు TV9 అండ్ NTVలో కూడా వాచ్ చేస్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా ఒకసారి ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ చూసేద్దామా లెట్స్ హావ్ ది ట్రైలర్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్ ప్లీజ్ స్వామి నువ్వు కొత్తగా నాకు లైఫ్లో బ్రేక్లేమి ఇవ్వాల్సిన పని లేదు ఉన్నదాన్ని మాత్రం జడగొట్టకు ఎందుకు సార్ హాయిగా లిఫ్ట్ ఆడుకోకుండా రోజు కష్టపడి ఇన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కువస్తారు లిఫ్ట్లున్నాయని ఎక్కేసి సిగరెట్లు ఉన్నాయని గాల్చేసి మందు ఉందని తాగేస్తే హెల్త్ నాకు కూడా అలా ఉంటేనే ఇష్టం అండి సరదాగా సంతోషంగా వాళ్ళందరితో కలిసిపోవచ్చు I'm not that kind of man. ఈ రోజు నుంచి ఈ ఫ్రెండ్షిప్ లో తిరగడాలు బంద్ ఆ పిల్ల ఇంటికి రావడానికి వీల్లేదు మీరు పైకి వెళ్ళడానికి వీల్లేదు రండి ఒట్లేయండి ఓ మై గాడ్ నేనైతే ఫుల్ గా పడిపోయానండి మీకు నోరు తిరగట్లేదని ఈజీ వర్సాలు కలిపేయకండి పెన్నీ కోపం పోతుందంటే నన్ను కొట్రా ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ నష్టపోయేది నువ్వే నాకు ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందా లేక కెరీర్ ప్రాబ్లం ఉంటుందా నేను నీ లైఫ్ లోకి రావడమే ప్రాబ్లం మై ఫుట్ నర్సును పెడదాం అనుకున్నాను నమ్మకం కుదరలేదు ఇంటిదానికి అప్ప చెబుదామంటే వయసు సహకరించట్లేదు భార్య అయితే బాధ్యతగా చూసుకుంటుంది కదప్ప బుర్ర బత్తలైపోదు కొడక I'm a human, you know. భయపడాలి రా ఇంకోసారి ఎవడైనా చులకనగా మాట్లాడాలంటే అసలు ఇదంతా నీ వల్లే నేనేం చేశాను మరి నువ్వు కాదా తను తీసుకొచ్చి నా నెత్తిన పెట్టింది వింటల్లా కొడక అది కాదండి బాబు నేను చెప్పేది వినరా ఇంకా మీరు నా గురించి మీకు ఇంకా తెలియదండి తప్పు నాదైనప్పుడు నలుగురు మధ్యలో కాలు పట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి గుడ్ జాబ్ గోవర్ధన్ అని ఒక్క మాట అంటే తనేమైనా అరిగిపోద్దా సో సాడ్ చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి జడ్జిమెంట్లు ఫిలాసఫీలు కోపం నేర్పోతుందంటే నన్ను కొట్టవే బాబు ప్రశాంతంగా ఉందిరా బాబు అంటే అంత దెబ్బ పడిన తర్వాత ప్రశాంతంగా ఉంటుందా అని ఒక డౌట్ వస్తుంది పరశురామ్ గారే దీనికి ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ ఇన్వైట్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఫ్యామిలీ స్టార్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఆర్ యు ఆల్ రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రొడ్యూసర్స్ దిల్రాజ్ గారిని శిరీష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మనకి ఎప్పటికప్పుడు మన లైఫ్లో ఉండేటువంటి చాలా పెద్ద ఎంటర్టైన్మెంట్ సినిమా అండ్ అలాంటి సినిమాలని మనకి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి అందించడంలో చాలా పెద్ద వాటా ఉంది దిల్రాజ్ గారు అండ్ శిరీష్ గారికి ఆ సినిమాలని అందిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఫ్యామిలీ స్టార్ కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ గేమ్ చేంజర్ 2 అలాగే సినిమా ఒక ప్యాషన్తో ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ని తీసుకొని ఫ్యామిలీ అందరూ కూడా చూసేలాగా ఆ సబ్జెక్టుని మలిచేటువంటి డైరెక్టర్ మా పరశురామ్ గారు పరశురామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఆంజనేయులు అలాగే గీత గోవిందం సోలో ఇలాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి పరశురామ్ గారు అలాంగ్ విత్ విజయ్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ కొట్టేశారు ఇప్పుడు మళ్ళీ వెయిటింగ్ ఫర్ ఫ్యామిలీ స్టార్ అండ్ అలాగే మంగ్లీ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఓకే సో విడివిడిగా పిలవనా కలిసి పిలిచేనా ఓకే ఓకే సో చాయిసెస్ మైన్ అని చెప్పేశారు కాబట్టి సో లెట్స్ ఇన్వైట్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఆర్ బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ అండ్ అలాగే ఆర్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరో సెన్సేషన్ని క్రియేట్ చేయబోతున్నటువంటి విజయ్కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము అండ్ అలాగే మృణాల్ ఆల్ ద బెస్ట్ టు యూ అటు సీతారామం లాంటి సినిమాతో అండ్ అలాగే హాయ్ నానా సినిమాతో సూపర్ సక్సెస్ని అందుకున్నటువంటి మృణాల్ ఇక విజయ్ యూత్ స్టార్ ఫ్యామిలీ అందరూ కూడా మెచ్చేటువంటి స్టార్ విజయ్కి శుభాకాంక్షలు
అడగక అడుగుతున్నదే, అలిగి అలగక తొలగుతున్నదే. కలతని దురలు కుదుట పడనిదే, కలలను దలక వెనక పడతదే. కమ్ముతున్నదే మాయల కమ్ముతున్నదే. చెప్పి చెప్పన్. యా హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. యా ఫ్యామిలీ స్టార్ ప్రీ ఈవెంట్కి వచ్చిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి అండ్ మీడియా మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. ఈ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ప్రతి ఇంట్లో ప్రతి కుర్రాడు, ప్రతి అమ్మాయి, ప్రతి తండ్రి, ప్రతి అక్క, ప్రతి తల్లి, అందరు లైఫ్లకి కనెక్ట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఇది. లైక్ అందరూ, లైక్ పెద్దోళ్ళ దగ్గర నుంచి పిల్లలందరూ కూడా అంటే విజయ్ క్యారెక్టర్ని కానీ మృణాల్ క్యారెక్టర్ని కానీ సినిమాలో ఎమోషన్ కానీ పర్ఫెక్ట్గా ఓన్ చేసుకొని దీన్ని ఒక సినిమాలా కాకుండా వాళ్ళ జీవితాన్ని కనెక్ట్ అయ్యే విధంగా ఇది షేపప్ అయింది. సో డెఫినెట్గా మీ అందరికీ ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది 100%. అండ్ ఆఫ్టర్ గీతా గోవిందం నేను విజయ్ మళ్ళీ మూవీ చేస్తే డెఫినెట్గా అంత వాల్యుబుల్ పాయింట్తోనే మళ్ళీ రావాలని, నేను కూడా అంత పెద్ద హర్రీ అవ్వలేదు కాంబినేషన్ కానీ దేనికి. సో మళ్ళీ నాకు మా ఇద్దరు కాంబినేషన్కి ఉన్న అప్రీషియస్నెస్ తెలిసి నేను మళ్ళీ కాన్ఫిడెంట్గా అది అనుకున్నప్పుడే నేను మళ్ళీ విజయ్ని కలిశాను. అండ్ విజయ్ కూడా ఫస్ట్ టైం కథ విన్నప్పుడు తను కనెక్ట్ అయిన విధానానికి అండ్ ఈ కథ చేద్దాం అనుకున్నప్పుడు అతను విజయ్ తను చేసిన హోంవర్క్ కానీ. సో రేపు పొద్దున్న మీరు స్క్రీన్ మీద విజయ్ని చూస్తే లైక్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒకటి ఇక్కడ నుంచి ఒకటి అన్నట్టు ఉంటుంది. సో ద విజయ్ బాడీ లాంగ్వేజ్ కానీ, విజయ్ ద వే హౌ లైక్ హీ ఎంటర్డ్ ఇన్ టు గోవర్ధన్ క్యారెక్టర్. అండ్ ఈ గోవర్ధన్ క్యారెక్టర్ అనేది చాలా రోజులు అందరం మాట్లాడుకుంటాం, ఎందుకంటే ఈ గోవర్ధన్ ఎవరో సినిమాలో క్యారెక్టర్ కాదు, మనందరం, మన అన్నయ్యో, మన తమ్ముడో, మన మేనమామో, మన బావమరిదో, లేకపోతే మన ఫ్రెండో ఎవరో ఒకరు కన్ఫామ్గా ఉండే ఉంటారు. అండ్ మృణాల్ ఠాకూర్, యా లైక్ ఈ మూవీలో హిందూ క్యారెక్టర్ అనుకున్నప్పుడు లైక్ మృణాల్ని కన్ఫర్మ్ చేసినాక, సో ఐ నో హౌ షీ స్ట్రగుల్ లైక్ అంటే ఈ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ. అండ్ షీ వర్క్డ్ అంటే ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది స్క్రీన్ మీద. అండ్ ఈ గోవర్ధన్ అండ్ హిందూ క్యారెక్టరు చాలా రోజులు లైక్ అందరం మనందరం ఒక మంచి పెయిర్గా మంచి కాంబినేషన్గా మాట్లాడుకుంటాం. అండ్ నేను పరుగు సినిమాకి లైక్ అసిస్టెంట్గా ఎస్విసిలో నేను వర్క్ చేశాను. సో నాకు ఒక డ్రీమ్ ఉండేది ఎస్విసి బ్యానర్లో మమ్ము కాచిన వాడు అని ఒక సాంగ్ వస్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. సరే ఈ బ్యానర్లో నేను ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలి రాజుగారి బ్యానర్లో అనేది కూడా నాకు ఒక విష్ లిస్ట్లో ఉండేది. సో అది ఇంత వాల్యుబుల్ కత్తో చేసినందుకు, సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నా మీద. సో మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి బ్రెయిన్ హార్ట్ అన్నీ దగ్గర పెట్టి లైక్ రైటింగ్ అయితేనేమి, క్యారెక్టర్స్ని తీర్చిదిద్దిన విధానం అయితేనేమి, ఇందులో రాసిన ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది, ప్రతి సన్నివేశం నా లైఫ్లోంచి వచ్చింది,
అండ్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ నేను ఎక్కువగా ఇష్టపడే విజయ్ దేవరకొండ, లైక్ ఇన్ని రెస్పాన్సిబిలిటీతో చేసిన ఫిల్మ్ ఇది. 100% మీ అందరినీ ఇది రేపు April 5th లైక్ మీ అందరికీ చాలా హ్యాపీగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఈ మూవీకి లైక్ గోపీ సుందర్ది నాది లైక్ గీత గోవిందం కాంబినేషన్ ఉంది. సో ఆల్వేజ్ ఐ లైక్ అంటే నాకు తనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా ఇష్టం. అన్ఫార్చునేట్లీ ఈరోజు లైక్ రీరికార్డింగ్ వర్క్ వల్ల, చిన్న చిన్న వర్క్స్ వల్ల తను రాలేకపోయాడు. ఐ మిస్ హిమ్ హియర్. అండ్ కేయు మోహన్ అని గారు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఫర్ ఫ్యామిలీ స్టార్, అండ్ ఆయన మైండ్ బ్లోయింగ్గా లైక్ విజువల్స్ ఇవన్నీ మీరు ఆల్రెడీ చూశారు, ద వే హౌ తను ఎలాగ సినిమా చూపించాడు అనేది. సో ఈ సినిమాకి లైక్ వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అండ్ ఎడిటర్ మార్తాండ వెంకటేష్, సో అలా అందరూ బ్లడ్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశారు ఈ సినిమాకి. అండ్ ఎస్పెషల్లీ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ డెడికేషన్ కానీ లేకపోతే ఒక 9 months ఇంత పెద్ద ఫిల్మ్ ఫినిష్ చేసే ఛాన్సే లేదు. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్. లైక్ మళ్ళీ ఒక గ్రాండ్ సక్సెస్ మీట్లో తొందరలోనే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం, చాలా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ పరశురామ్ గారు, అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే హంచితాని వేదిక మీదకి రావాల్సిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ బలగం లాంటి సినిమాని మనకు అందించినటువంటి నిర్మాత, a very dynamic entrepreneur, inviting her on stage. Alage ee cinema lo act chesinaatvanti child actors actresses unnaru, vallani kuda vedik mediki sadharanga aahvanisthunnam. Randi please, randi ammo naakanna andanga idaru mugulu tayarayis vacharu indulo. Amma appu master avyan పరశురామ్ గారు అబ్బాయి మాస్టర్ అవ్యన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే ద పిఆర్ఓస్ ఫర్ ద ఫిల్మ్ ఆర్ జిఎస్కే సురేష్ గారికి, శ్రీనివాస్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నరసింహారెడ్డి గారు, ఫౌండర్ ఆఫ్ ద కాలేజ్, వారు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి బొకేని అందిస్తారు ఫర్ అవర్ టీమ్. నరసింహారెడ్డి గారు ఈరోజు మనకి నరసింహారెడ్డి కాలేజీలో జరుగుతోంది ఈ కార్యక్రమం అంతా, వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ద కంప్లీట్ టీమ్ ఆఫ్ ద కాలేజ్, కంప్లీట్ టీమ్ అంటే కింద ఉండే వాళ్ళందరూ కూడా పైకి వచ్చేలా ఉన్నారా బాబు? ఏ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్, యు ఆల్ ఆర్ లోడ్స్ ఆఫ్ ఎనర్జీ. థ్యాంక్ యూ. మీ కాలేజీలో లెక్చరర్గా వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మ్యాథ్స్ రావాలా దానికి? కష్టమే. అలాగే విబీజీ రాజు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే. విబీజీ రాజు గారు స్పెషల్ గిఫ్ట్ అందిస్తున్నారు ఫర్ విజయ్ అండ్ అలాగే మృణాల్. అన్వయ్ గారు నమస్కారం అండి, స్వాగతం అండి. మీరు మొత్తం ప్రొడక్షన్ పర్యవేక్షణలో ఉన్నారని ఇందాకటి నుంచి అర్థమైంది మాకు. విబీజీ రాజు గారు ఓ స్పెషల్ మొమెంటోని ప్రజెంట్ చేస్తారు టు విజయ్ గారు అండ్ మృణాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. శ్రీమతి అనిత గారి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్రాజ్ గారు అండ్ అలాగే శిరీష్ గారు నిర్మాతలుగా, పరశురామ్ గారి డైరెక్షన్లో, గోపీసుందర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఎస్, ఇప్పుడు శిరీష్ గారిని మాట్లాడవలసిందిగా క్వెస్ట్ చేస్తున్నాము. మరి దిల్రాజ్ గారు, ఇందాకే మనం ఒక మాట ఇచ్చేసాము ఇక్కడ అందరికీ, ఒక చిన్న స్టెప్ వేయాలి దిల్రాజ్ గారు అని విత్ ద స్టూడెంట్స్ హియర్. ఓకే, సో రెడీ? ఇప్పుడే స్టెప్, స్టెప్ రెడీ? ఓకే, ఒక్కసారి మ్యూజిక్ వేసుకోండి అమ్మా. దిల్రాజ్ గారు, విజయ్, మృణాల్, మంగ్లి, డైరెక్టర్ గారు, పరశురామ్ గారు, మీరు నేను ఒక స్టెప్ రండి. చూస్తున్నట్టయితే నెక్స్ట్ సినిమాలోనే ఒక స్పెషల్ కనిపించేలాగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు, అండ్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ లిటిల్ స్టార్స్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు దిల్రాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో, ఇక్కడ మీ కాలేజ్ లోపలికి వచ్చినప్పుడు వైపు మామూలుగా లేదు. ముందు మీ కాలేజ్ యజమాన్యానికి, అలాగే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జే మీడియా షార్ట్ టర్మ్లో ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ఆల్ ఆఫ్ యూ, ఎలా ఉన్నారు? ఎగ్జామ్స్ జరుగుతున్నాయా లేదా? మాకేమో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 48 అవర్స్లో మా రిజల్ట్ ఉంది, ఒకటే టెన్షన్. సో ఇంకో 48 అవర్స్లో ఫ్యామిలీ స్టార్ మీ ముందుకు రాబోతుంది. సరే, ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు? పర్వాలేదమ్మా, యూత్లో కూడా ఇంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారంటే గ్రేట్. సో ఫ్యామిలీ స్టార్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ యాజ్ ఎ ఫ్యామిలీ స్టార్, పరశురామ్ ఇందాక చెప్పాడు ఒక పరుగు సినిమా అప్పుడు మా బ్యానర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి, ఈరోజు నేను మాట్లాడేది విన్న తర్వాత విజయ్ మాట్లాడతాడు, అప్పటి వరకు మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. వద్దా, నేను మాట్లాడతా, విజయ్ మాట్లాడాలా? నువ్వు చెప్పు. దిల్మా మాట్లాడలేదు మరి. సో దిల్ మామని చేసేసారు నన్ను. సో పరశురామ్ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరేషన్తో మన ఫ్యామిలీస్లో ఉండే ఎమోషన్స్ని కలిపి తయారు చేసిన కథ ఫ్యామిలీ స్టార్. డెఫినెట్గా మీరందరి సినిమాని సకుటుంబంగా మీ అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు అందరు చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో. సో విజయ్ క్యారెక్టరేషన్ ఈ సినిమాకి స్పెషల్. నవ్విస్తాడు, దెబ్బలు కొడతాడు, అమ్మాయితో దెబ్బలు తింటాడు, చూసారుగా మీరు. కోపం వస్తే కొట్టవే అయిపోద్ది కదా అని కొట్టించుకుంటాడు. సో ఒక డిఫరెంట్ పరశురామ్ ఈ విజయ్కి క్యారెక్టర్ని చాలా స్పెషల్గా క్యారెక్టరేషన్ని డిజైన్ చేశాడు. సో చాలా సినిమాలో అమ్మాయిలకైతే ఈ అబ్బాయి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడు సినిమాలో. అలాగే మ్యూజికల్గా ఈ సినిమాని సినిమాలో అద్భుతమైన పాటలు, స్టోరీ బేస్డ్గా జరిగే పాటలు, అలాగే కళ్యాణి వస్తా వస్తా సాంగ్ ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో మీ అందరికి తెలుసు. సో ఈ April 5th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న సినిమా తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఆలరించి పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్న నేను,
సో మీరందరు ఈ సినిమా చూడాలి. చూశాక ఫ్యామిలీ స్టార్స్ ఎంతమంది అంటే కొన్ని చేతులే లేచాయి. ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీ స్టార్స్ అవుతారు. ఇక్కడ మీ కాలేజీలో ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్ పొందడమే కాదు, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళడమే కాదు, లైఫ్లో కూడా ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా చూశాక మీరు మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీలో చాలామంది ఫ్యామిలీ స్టార్ అవుతారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అండ్ మాకు కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యామిలీ స్టార్ రిలీజ్. అండ్ నెక్స్ట్ హీరోయిన్ మృణాల్, నాది ఎప్పుడు గోల్డెన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ అని వీళ్ళు యాంకర్స్ ఎప్పుడు మాట్లాడతారు, ఇప్పుడు ఆ క్రెడిట్ మృణాల్కి వెళ్తుంది. సీతారామం హాయ్ నానా తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ స్టార్తో హ్యాట్రిక్, తెలుగు ఫీల్డ్లో హ్యాట్రిక్ కొట్టబోతుంది. అండ్ విజయ్, ఇందాక చెప్పాను, సో నాకంటే ఎక్కువ విజయ్ మాట్లాడినప్పుడే బాగుంటుంది అది. ఆల్ అండ్ మై ఆల్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు, ఇంకా కొందరైతే కష్టపడుతూనే ఉన్నారు. మీకు అవుట్పుట్ రైట్ ఇది మీకు రావడానికి, ఇంకా 48 అవర్స్ ముందు కూడా కష్టపడుతున్న నా టెక్నీషియన్ అందరికీ, నా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు. ఎస్, విషింగ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్ ఫర్ April 5th రిలీజ్. అండ్ ఇప్పుడు మృణాల్ ఠాకూర్ టు ప్లీజ్ స్పీక్. మృణాల్, మృణాల్ టు మై తెలుగు ప్రేక్షకులకు ఐ వాంట్ టు నాట్ సే బట్ డూ సంథింగ్ ఫర్ యూ ఆల్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు సే తహే దిల్ సే. థ్యాంక్ యూ. నేను చాలా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అండ్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ బికాజ్ యూ గైస్ మేడ్ మీ యువర్ తెలుగు అమ్మాయి. Today it's such a special day for me and I can't even tell you, I can't even describe it in words. Sita Ramam, hi Nana, and now family star. Parshuram sir, thank you for not giving up on me and casting me in this film. First 15 days were tough, but later, in my head, in my heart, I knew no one can play Indu like me. I love Indu so much. I love everything about this film, this process. Vijay, I think it's every girl's dream to work with the rowdy Vijay, who is now going to be the family star. And I got this lovely opportunity to work with Bama. Rohini ma'am, she's not here today. And this beautiful little kids, Uha, Sanvi, Karthik, Likhit, and Khushi, who's not here. But this was, and my Vadina, this was a beautiful, beautiful journey. Dilraju sir, this is our second and we have to sign a third. But over and above, I think the first time Gopi Sundar sir, I am collaborating with him and his music Kalyani Vacha Vacha has just literally made my, that you know, that dance and that mass and yeah, exactly. Ma'am, thank you for lending me your voice, so beautiful. Hanshu, thank you. And before going, I just want to say, I want to dedicate this film to my Nana. Hi Nana, my family star. And I'm so happy for him to be present here on this special day of mine. Guys, 5th April, promise me, you'll go with your family star. Promise kada? Evandi, I can't hear you. Promise? Love you all, love you, dil se. Thank you. Thank you so much, thank you. And ipudu, big ticket launch cheyaka mundu,
మన దిల్రాజు గారి, సతీమణి గారు, తేజస్విని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే పరశురామ్ గారి వైఫ్ అర్చన గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫ్యామిలీ స్టార్కి ఫ్యామిలీస్ కూడా ఉంటే బాగుంటుంది ఫర్ ద బిగ్ టికెట్. అండ్ అపరెంట్లీ మృణాల్స్ పేరెంట్స్ ఆర్ ఆల్సో హియర్. వందన గారు అండ్ ఉదయ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మృణాల్ ఠాకూర్స్ పేరెంట్స్, మమా కమ్. అండ్ మీకు ఒక గుడ్ న్యూస్, ఇప్పుడే మీ నరసింహారెడ్డి గారు అండ్ మీ యజమాన్యం ఒక పర్మిషన్ ఇచ్చారు. సో April 15th రోజు మీకు హాఫ్ డే నుంచి హాలిడే ఫర్ ఫ్యామిలీ స్టార్ సినిమా చూడటానికి. April 5th రిలీజ్ రోజు మీకు హాఫ్ డే, హాఫ్ సినిమా చూడటానికి టికెట్స్ బుక్ చేసుకొని ఆఫ్టర్నూన్ నుంచి సినిమా చూసేసి ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ మీ యజమాన్యానికి, నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే మంగ్లీ ఏమంటుందంటే, మీరు బ్యాచ్కి వెళ్ళడం కాదట, అమ్మ నాన్నతో కలిపి వెళ్ళండి, ఓకేనా? వద్దా, గర్ల్ ఫ్రెండ్తో వెళ్తారా? ఎంత ముదురులురా నాయన మీరు. సరే గర్ల్ ఫ్రెండ్తో వెళ్తే మళ్ళీ మృణాలు విజయ్ని కొట్టింది చూడు, అట్లా దెబ్బలు కూడా ఉంటాయి చూసుకోండి. ఎంత మంచి ఫౌండర్, April 5th హాఫ్ డే ఇచ్చారు. మాకు కూడా ఇట్లాంటి ప్రిన్సిపల్ ఉంటే బాగుండేదిరా బాబు. సో April 5th తప్పకుండా వెళ్ళి థియేటర్స్లో సినిమా చూడండి. అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ బై ఆర్ టీమ్, దిల్రాజ్ గారు, పరశురామ్ గారు, విజయ్, మృణాల్, శిరీష్ గారు అండ్ కంప్లీట్ ఫ్యామిలీస్, ఫ్యామిలీ స్టార్ బిగ్ టికెట్, అర్చన గారు, తేజస్విని గారు అండ్ మృణాల్స్ పేరెంట్స్, హంషిత, మంగ్లీ, జాయిన్. డ్రాప్ ఇట్ డౌన్, డ్రాప్ ఇట్ డౌన్, చూడదో నుంచి డ్రాప్ ఇట్ ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. అనురాగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ పిఆర్ఓస్ సురేష్ గారు ఆల్సో టు కమ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. సురేష్ గారు, సురేష్ గారు, శ్రీనివాస్ గారు టు ప్లీజ్ కమ్. అనురాగ్ గారు గ్రూప్ పిక్చర్ ప్లీజ్. అనురాగ్ పర్వతనేని గారు, మన విజయ్ దేవరకొండ గారి ఎగ్జిక్యూటివ్ మేనేజర్, కంగ్రాట్స్ టు యూ టూ. అండ్ ఎస్, విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ వారిని గజమాలతో సత్కరిస్తారు. ఆ తర్వాత మన రౌడీ బాయ్ విజయ్ మాటలు విందాము. బెన్స్ కార్ 600, ఫార్చునర్ 600,000, రెండు కార్లు అడ్డం ఉన్నాయంట. కాస్త ఆ కార్లని పక్కకి తీసి పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, లేకపోతే మేము ఆక్షన్లో పెడతాం. Chalo, lemon, lemonade is sorted. Thank you boys and girls for all the love. Thank you. There was so much mint, I was like, lemonade is sorted. Vijay performance ki alagaithe oka separate fan base undo, alage tana speeches ki kuda oka separate fan base undi. మరి రెడీగా ఉన్నారా టు లిసన్ టు ద రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ?
చెక్ చెక్. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ మాతో ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. మా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూట్యూబ్లలో టీవీలలో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. అండ్ ఫైనలీ మై బాయ్స్ అండ్ గర్ల్స్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్ కాదు, అప్రాక్సిమేట్లీ 6 ఇయర్స్ బ్యాక్ ఇదే డైరెక్టర్తో నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాను, గీతా గోవిందం. మీరు అందరు ఎంజాయ్ చేసిన సినిమా, మీరందరు నన్ను ఎప్పుడు కలిసినా మళ్ళీ గీతా గోవిందం లాంటి సినిమా చేయాలని అడిగిన సినిమా, అంకుళ్ళు ఆంటీలు పిల్లలు బాయ్స్ గర్ల్స్ అందరు మెచ్చుకున్న సినిమా. ఆ రోజులు వేరు. అప్పుడే కొత్తగా వచ్చి బ్యాక్ టు బ్యాక్ మీకు నచ్చిన సినిమాలు ఇస్తున్నా, అసలు ఎవడరా వీడు కొత్తగా వచ్చి ఇట్లా కొడుతున్నాను అనుకునే రోజులు. అప్పుడు పెళ్లి చూపులప్పుడు ఏదో పెళ్లి చూపులో ఎవడే శుభ్రమైన అప్పుడు ఏదో ఇంటర్వ్యూలో, విజయ్ నీ గురించి ఎలాంటి గాసిప్ నువ్వు వినాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే, విజయ్ దేవరకొండ సినిమా 100 crores కొట్టింది అని వినాలనుకున్నా అని చెప్పాను అప్పుడు నా ఫస్ట్ సినిమా టైంలో. అప్పుడు అదో కళ, ఎప్పుడైనా ఇలా జరగాలి, ఇలా చేయాలి అని ఒక డ్రీమ్. అలాంటిది మన 4th సినిమాకే మనం 100 crores కొట్టిన రోజు కొట్టిన సినిమా గీతా గోవిందం. ఎన్నో పొగడ్తలిన్నా, ఎంతో ప్రేమ అందుకున్నా, ఆ తర్వాత అదే ప్రయత్నంతోనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మీకు మంచి సినిమాలు ఇవ్వాలి అని ఎంతో ట్రై చేసా, కానీ ఇప్పటి వరకు గీతా గోవిందంని బీట్ చేసే సినిమా రాలేదు, చేయలేదు. ఆ 100 crores కొట్టాలి అని డ్రీమ్ చేసిన పిల్లోడు, ఆ 100 crores కొట్టిన పిల్లోడు మళ్ళీ 200 crores కొడతానని ఓ సినిమాకి చెప్పాడు, 200 crores కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ కొట్టలేదు. ఈ రోజు వరకు నాతో ఎంతోమంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు, అలాంటి స్టేట్మెంట్ నీ వయసులో నీ కెరియర్లో అది యారోగెన్స్లా అనిపిస్తుంది, అలాంటివి మాట్లాడొద్దు అని ఎంతోమంది ప్రేమతోని కోపంతోని ఈ రోజు వరకు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, 200 crores కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, 200 crores కొడతా అనే స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు. దానివల్ల నేను ఎన్నో తిట్లు తింటుంటా, ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా, ఐ డిజర్వ్ ఇట్. నేను 200 crores ఏదో రోజు కొడతాను, ఆ రోజు అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి, నేను పడుతుంటా. ఇప్పుడు కూడా దీన్ని యారోగెన్స్ బల్పు అని అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్, నా నమ్మకము. ప్రతిరోజు బెడ్ లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తా, పనికి వెళ్ళినప్పుడు అదే నమ్మకంతో వెళ్తా, ఇక్కడ నిలబడ్డప్పుడు అదే నమ్మకంతో నిలబడతా. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి, నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి, ఇంకొకరు 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి, నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్ళీ కొట్టలేరా ఏంటి. మీ అందరికీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇదో జర్నీ. గీతా గోవిందం నుంచి ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్, చాలా నేర్పించింది. అన్నీ మీ జర్నీలు కూడా, మీలో ఎంతోమంది యాక్టర్లు అవ్వాలనుకుంటారు, డైరెక్టర్లు అవ్వాలనుకుంటారు, కంటెంట్ క్రియేటర్లు, బిజినెస్ మెన్, ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ పెద్ద కలలు చూస్తుంటారు. మీ లైఫ్లో మీరు చాలా హైస్ చూస్తారు, లోస్ చూస్తారు, సక్సెసెస్ చూస్తారు, ఫెయిలియర్స్ చూస్తారు, ఇన్సల్ట్ చూస్తారు, కిందికి లాగే వాళ్ళని చూస్తూ ఉంటారు. కానీ మనం ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడమే. మనం ఒక దారి, ఒక డైరెక్షన్ అనుకున్నప్పుడు మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవ్వరికి ఉండదు. బీ కాన్ఫిడెంట్. నేను నా ఫస్ట్ ప్రీ రిలీజ్లో చెప్పిన పుట్ యువర్ చిన్స్ అప్, హ్యాపీగా ఉండండి, చేజ్ యువర్ డ్రీమ్స్. నా జర్నీలో ఫ్యామిలీ స్టార్ ఒక ఇంపార్టెంట్ స్టాప్.
ఈ కథ బుజ్జి రాయడము, ఈ కథ నా దగ్గరికి రావడము, నేను ఎన్నప్పుడు నా లైఫ్లో ఎన్నో ఇన్సిడెంట్స్ గుర్తుకు రావడం, మా నాన్న గుర్తుకు రావడం, మేము కష్టాలు చూడొద్దని, మేము హ్యాపీగా ధైర్యంగా ఉండాలని మా నాన్న పడిన కష్టాలు, మా కష్టాలు తెలియొద్దని మా నాన్న పడిన కష్టాలు, ఇంట్లో డబ్బులు తక్కువైనా డబుల్ ట్రిపుల్ ప్రేమతో నింపి మాకు ధైర్యం ఇచ్చిన మా అమ్మమ్మ, ఇల్లు ఇండియా వదిలేసి, ఇల్లు ఫ్యామిలీ వదిలేసి, ఫ్యామిలీకి ఏదైనా ఫ్యూచర్ ఉండాలంటే ఎవరైనా సక్సెస్ఫుల్ అవ్వాలి, సపోర్ట్గా ఉండాలని ఇండియా వదిలేసి యూకే వెళ్ళిపోయిన మా మామయ్య చిన్న చిన్న పనులు చేసుకుంటూ నెమ్మదిగా స్థాయి పెరిగి డబ్బులు ఇండియాకి పంపించి మా అందరికీ హెల్ప్ చేసిన మామయ్య, అట్లాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారు. మా పెద్దమ్మలు, పెద్దనాన్నలు, మా తమ్ముడు యుఎస్ వెళ్ళాలంటే మా దుబాయ్ నుంచి అన్నయ్య డబ్బులు ఇచ్చి, మా పెద్దమ్మ గవర్నమెంట్ జాబ్ చేస్తుంటుంది వాళ్ళు తాకత్తు పెట్టి, ఇల్లు తాకత్తు పెట్టి, అట్లా ఓ మిడిల్ క్లాస్లో అందరు కలిసి ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే ఒక ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళందరూ గుర్తుకొచ్చి ఒప్పుకున్న సినిమా, వాళ్ళందరి కోసం చేస్తున్న సినిమా ఇది. ప్రతి ఇంట్లో ఆ స్టార్ ఉంటాడు, ప్రతి ఇంట్లో ఉంటాడు ఒక స్టార్, ఆ స్టార్ ఫ్యామిలీ స్టార్. మన జీవితాల నుంచి ఒకడు పోయి ఒకడిని స్క్రీన్ మీద చూడాలి, మన లైఫ్స్ నుంచి ఒకడిని స్క్రీన్ మీద చూడాలి, లార్జర్ దెన్ లైఫ్ తెర మీద వాడు డ్యాన్సులు చేసి, ఫైట్లు చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అనిపించింది. అందుకే ఈ సినిమా నాకు రావడం చాలా ఒక బ్లెస్సింగ్లా భావిస్తున్నా. సో ఇమ్మీడియట్లీ నేను ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూజ్ బ్లెస్సింగ్ దట్ ఐమ్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ ఫిల్మ్ టు ఎవ్రీ ఫ్యామిలీ అవుట్ దేర్. ఈ సినిమాలో నా పరశురామ్ గారు, బుజ్జి గారు అంటుండే విజయ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఇంకో అవతారం చూస్తారని, దానికి కంప్లీట్ క్రెడిట్ నేను బుజ్జికే ఇస్తాను. బుజ్జి రాసిన రైటింగ్, బుజ్జి చేసే బాడీ లాంగ్వేజ్ నేను యాజ్ ఇట్ ఈస్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి తెలియాలంటే మీకు మృణాల్ చెప్పాలి. ఒకసారి మృణాల్ ఇట్రా టెల్ దెమ్ అబౌట్ మై క్యారెక్టర్. తిక్కుండది, పిచ్చుండది, ఎర్రుండది, ఈ సినిమాకి చాలా మందికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ మా ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ దిల్రాజు గారు ఐ లవ్ యూ. మచ్ బిఫోర్ ద రిలీజ్ నేను చెప్తున్నా, నాతో వచ్చి డ్యాన్సులు చేస్తారు, నాతో వచ్చి షోలు హోస్ట్లు చేస్తారు, మళ్ళీ అక్కడ నుంచి పోయి పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చుంటారు, మళ్ళా యుఎస్ ప్రింట్లు, థియేటర్లు, మార్కెటింగ్. దిల్రాజు గారు నార్మల్లీ 9కి స్విచ్ ఆఫ్ అయిపోతారన్నమాట, పడుకుంటారు. గత 1 వీక్ నుంచి పొద్దున 6 వరకు లేచి ఉండి ప్రమోషన్లు నాతో పాటు చేసి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చున్నారు. ఆ తర్వాత బుజ్జి ఇస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. పరశురామ్ లేకపోతే ఈ రైటింగ్ లేదు, ఈ సినిమా లేదు, ఇలాంటి ఆపర్చునిటీ నా లైఫ్లో లేదు. బుజ్జి సార్, ఐ లవ్ యూ వన్స్ అగైన్. ఈ సినిమా సక్సెస్ఫుల్ అయ్యి ఏం అవార్డులు గెలుచుకున్నా వచ్చి మీ కాళ్ళ దగ్గరనే అవార్డులు. తర్వాత మా టీము, మా ఏడీలు, కెమెరామ్యాన్లు పొద్దున రాత్రి పనిచేస్తున్నారు. మీ అందరి దగ్గరికి April 5th ఒక అద్భుతమైన సినిమా తీసుకురావాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి, మీ అందరికీ ఒక హ్యాపీ సమ్మర్ హాలిడేస్ సెలబ్రేట్ చేసుకోవడానికి మా తరపున ఫ్యామిలీ స్టార్ ఒక చిన్న గిఫ్ట్. మీరు మీ ఫ్యామిలీస్తో వెళ్ళి April 5th తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఫైనలీ ఒక చిన్న ప్రేయర్ నాతో పాటు చెప్తారా? ప్రేయరు, దేవుడా విజయ్ గారికి కొత్తగా బ్రేక్లేమి ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళ నాన్న పేరు నిలబట్టుకునేలా చూడు దేవుడా, సినిమాలో నా పేరు గోవర్ధన్, దేవుడా ప్లీజ్ మా నాన్న పేరు నిలబట్టేలా చూసుకో, కొత్త బ్రేక్లేమి అవసరం లేదు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్, లవ్ యూ.
లాస్ట్లో అక్కడ నిలబడే వాళ్ళందరికీ నమస్తే, అందరికీ హాయ్, అక్కడ వెనకల చివరిలో నిలబడే వాళ్ళందరికీ హలో, అందరికీ నమస్తే. మై బాయ్స్, ఐ లవ్ యూ మై బాయ్స్, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ. కూడా అన్న కూడా